విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది ఈ వ్యవహారంలో చార్జ్ షీట్ వేసేందుకు హైకోర్టు అనుమతి కోరింది సిబిఐ దీంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ధర్మాసనం విశాఖకు చెందిన డాక్టర్ సుధాకర్ కేసులో చార్జ్ షీట్ వేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ హైకోర్టులో పిటిషన్ వేసింది సిబిఐ ఈ వ్యవహారంలో ఐదుగురి పాత్ర ఉందని తేల్చింది అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని తెలిపింది ఐదుగురు అధికారులను ప్రాసిక్యూట్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతామని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది దీనికి ధర్మాసనం అంగీకరించింది కరోనా సమయంలో ఆసుపత్రిలో గ్లౌజులు మాస్కులు లేవని ఆరోపణలు చేశారు డాక్టర్ సుధాకర్ అయితే తప్పుడు ఆరోపణలు చేశారంటూ ఆ సమయంలో ఆయన్ను విధుల నుంచి తప్పించారు సుధాకర్పై కేసు కూడా నమోదైంది ఆ తర్వాత ఆయన మానసిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విశాఖ మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు బాధిత కుటుంబం కోర్టును ఆశ్రయించడంతో కేసును సీబీఐకి అప్పగించింది కేసు విచారణలో ఉన్న సమయంలో సుధాకర్ గుండెపోటుతో మరణించారు మొత్తానికి డాక్టర్ సుధాకర్ కేసు మరో మలుపు తిరిగింది